తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు కొనసాగుతున్నాయి. మే నెల చివరి వారంలో కూడా ఎండలు విజృంభిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోహిణి కార్తె సందర్భంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వాతావరణం చల్లని కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో శనివారం నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు. ఆదివారం నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్న సంగతి తెలిసిందే. ఆ ప్రభావంతో ముందుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో శని, ఆది, సోమ 3 రోజులు వర్ష ప్రభావం ఉంటుందని అధికారులు వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరులో పిడుగులతో కూడిన తేలికపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన జనం వాతావరణం చల్లబడటంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరంలో శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. కాకినాడలో ఈదురు గాలులు వీచాయి. పిడుగులు పడటంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మరోవైపు జూన్2న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.